ప్రజల సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డితో కలిసి సోములు మండలంలోని గ్రామాల్లో నూతనంగా నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభోత్సవం చేశారు. అన్నమ్మగారిపల్లె, నజంపేట, చిన్న ఉప్పరపల్లె, సోమల, ఇరిపెంట, పోదలకుంట పల్లె గ్రామాలనందు 3.18 కోట్లతో 2.40 లక్షలతో 6 గ్రామ సచివాలయ భవనాలను, 43.60 లక్షలతో 2 రైతు భరోసా కేంద్రాలు, 1.50 లక్షలతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు, 1.50 లక్షలతో అంగన్వాడీ కేంద్ర భవనాలను ప్రారంభోత్సవం చేసి అనంతరం సచివాలయ ఆవరణలో జగనన్న పచ్చతోరణం ద్వారా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి దశరథ రామరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల్లో దాదాపు 1,26,000 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద. అదేవిధంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రభుత్వ పరిపాలనంతా కూడా వారి ముందు ముందుకే తీసుకుపోయి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఈ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సచివాలయ వ్యవస్థ ఇక్కడ కూడా లేదు. మరి ఇంత బాగా ఆలోచన చేసి ఈరోజు సచివాలయంలో దాదాపు 11 నుంచి 14 మంది కార్యదర్శులు ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితులను బట్టి నియమించి వారి ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ ఊర్లోనే ఉండి సచివాలయంలోనే చేపట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉన్నామంటే సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వారి పనులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. గతంలో అయితే ఒక సర్టిఫికేట్ కావాలంటే మండల ఆఫీస్కి పోయి అక్కడ అప్లికేషన్ పెట్టి నెల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఏది కావాలన్నా కూడా ఒకే రోజుల్లో ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాకుండా ఇండ్లకు కూడా ఏదో 10 ఇండ్లు ఇచ్చేసి ఈ గ్రామంలో తర్వాత మేము ఇండ్లు ఇచ్చేసామని చెప్పుకోకుండా ప్రతి వారం కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి కొత్తగా ఇండ్లు మంజూరు చేయడం కానీ అర్హులైన వారికి అదేవిధంగా వారికి కావాల్సిన ఇంటి పట్టాలు కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రతి నెలలో కూడా పెన్షన్లకు కూడా సర్వే జరుగుతూ ఉంది. అర్హులైన వారికి ఎవరైనా నిలిచిపోయి ఉంటే వారందరికీ కొత్తగా శాంక్షన్ చేసి ప్రతి నెల కూడా కొత్త శాంక్షన్లు ఇచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక వినూత్నంగా నిరంతరం ప్రక్రియ ఏదో 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చేసి మేము చేతులు దులుపుకునేది కాకుండా ప్రతి వారము ప్రతిరోజు కూడా అర్హులైన వారు శిఖరే ఒక గ్రామ సచివాలయానికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఎంక్వైరీ చేసి అర్హత ఉండే వారికి ప్రతి ఒక్కరికి కూడా వారికి అర్హత ఉన్న అన్ని పెన్షన్లు కానీ ఇల్లు కానీ మిగతా ఏదైనా సర్టిఫికేట్లు కావాలంటే అవి కానీ ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు సచివాలయంలోనూ కూడా ఉంది. మరి ఇంత మంచి సుపరిపాలన మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలలో అందిస్తూ ఉన్నారంటే చాలామంది సంతోషపడుతూ ఉన్నా కొంతమంది దీని మీద కూడా కాకమ్మ కథలన్నీ కూడా చెప్తా ఉన్నారు. మరి అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.